అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ నేపథ్యంలో లక్షల కొద్దీ భక్తులైతే సింహాద్రి అప్పన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయ అయితే కొట్టి ఈ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడుతున్నారు. మనం చూసుకోవచ్చు లక్షల్లో భక్తులు చుట్టుపక్కల రాష్ట్రాల దగ్గర నుంచి కానీ జిల్లాల దగ్గర నుంచి కానీ అశేష భక్త జనం అయితే ఈ గిరి ప్రదక్షిణకి హాజరవుతున్నారు. అలాగే ఈ ప్రధానంగా మనం ఈ గిరి ప్రదక్షిణ సంబంధించి ఈ దారి పొడుగున స్వచ్ఛంద సంస్థలు, అనేక స్వచ్ఛంద సంస్థలు అయితే ఈ భక్తులకి ఎవరికి అసౌకర్యం కలగకుండా మంచినీళ్ళు కానీ అలాగే మజ్జిగ కానీ టాటా గ్లూకోజ్ కానీ ఇవన్నీ ఈ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు చాలామంది అయితే ఈ భక్తులు అయితే సోమవారం దర్శించుకోవడానికి ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఇక్కడ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ భక్త జనం అంతా మొత్తం ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. అలాగే భక్తులు సౌకర్యార్థం ఈ టాటా గ్లూకో కానీ అలాగే మిరియాల పాలు కానీ ఇవన్నీ భక్తులకి ఈ అయితే పంచే నేపథ్యంలో అయితే వీళ్ళందరూ భక్తులకి పంచుతున్నారు. అయితే అనేక మంది తెల్లవారు 6 గంటల నుంచి ఇప్పటి వరకు 100,000 మంది భక్తులు అయితే వచ్చారు. అయితే ఇంకా 100,000లో అయితే భక్తులు వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. ఈ స్వచ్ఛంద సంస్థ ఈ భక్తులందరికీ సౌకర్యార్థం ఉచిత పంపిణీ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటంటే పంపిణీ చేస్తున్నారు ఏంటి ఈరోజు గిరి ప్రదక్షిణ భక్తులకి? ఈరోజు చాలా స్వామివారి శ్రీ వరహాలక్ష్మీనరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ సందర్భంగా సుమారు 4 నుండి 5 లక్షల వరకు ఈరోజు గిరి ప్రదక్షిణకి విచ్చేస్తుంటారు. మరి శ్రీ వరహాలక్ష్మీనరసింహ స్వామివారి భక్తులు, మరి సింహాచలం యువకులు ఫణి కానీ, బున్ని కానీ, మా సురేష్ కానీ, మన శ్రీను రాంబాబు, మన మణిబాబు అందరూ కూడా సింహాచలం యాక్టివ్గా ఉన్న యువకులందరూ కూడా స్వామివారి సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం వీళ్ళందరికీ కలిగింది. ఈ యువకులందరూ కూడా ఎప్పుడు స్వామివారికి భక్తులు. మరి స్వచ్ఛందంగా కలిపి వీళ్ళందరూ డొనేషన్ చేసుకొని ఏదైతే మిరియాల పాలు, అదే ORS, గ్లూకోజు, అలాగే బిస్కెట్స్, వెజ్ బిర్యానీ, అలాగే టీ, కాఫీ అన్నీ కూడా మరి నిత్యం అలాగా గిరి ప్రదక్షిణ పూర్తయ్యే వరకు కూడా వన్ బై వన్ ఐటమ్స్ అన్ని పంచడం జరుగుతుంది. ఇది ఎందుకంటే కొంత రిలాక్సేషన్ వాళ్ళకి. అలాగే వెళ్ళేది ఎక్కువగా తిరిగి కాళ్ళు పీకి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా జండుబం అలాంటివి కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక భక్తి శ్రద్ధలతో ఏదైతే యువకులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్వామివారి వరహాలక్ష్మీనరసింహ స్వామివారి కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్, మొత్తం అంటే ఈ ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నారు కదా, సుమారు ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి మీరు అంచనా? సుమారు చెప్పాను కదండి, 4 నుండి 5 లక్షల మంది వస్తారు. ఇది ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉంటారు? ఇప్పటికి మినిమము 1 లక్ష పూర్తవచ్చు, సుమారుగా 1 లక్ష వచ్చింది. ఇది ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సాతో పాటు ఆంధ్రప్రదేశ్లో వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో కూడా వస్తున్నారు. ఈరోజు విచిత్రం ఏంటంటే ఇదివరకు కర్ణాటక కూడా ఇప్పుడు ఈ సంవత్సరం నుండి వస్తున్నారు. కాబట్టి ఇంకా పెరగవచ్చు అనేది మా యొక్క ఆలోచన. చెప్పండి, ఈ వితరణ సందర్భంగా ఎంతమంది పాల్గొన్నారు? మీరు మీ స్వచ్ఛంద సంస్థ నుంచి ఎంతమంది పాల్గొన్నారు? స్వచ్ఛంద సంస్థ నుంచి అంటే సింహాచలంలో రిటైర్డ్ ఎంప్లాయీస్, తర్వాత భక్తులు, స్వామివారి దగ్గర రిటైర్ అయిన ఎంప్లాయీస్తో సహా సుమారు 40 మంది పాల్గొన్నాం. ఇది ఇంచుమించు మేము 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి ఈ సేవా కార్యక్రమం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ప్రొవైడ్ చేసి ఎక్కువగా అంటే భక్తులకు ఎక్కువ ఇద్దామని ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు వరకు వచ్చిన భక్తులు అయితే 40,000 వరకు ORSలు, టాటా గ్లూకోజులు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఇంకా అలా కంటిన్యూ చేస్తాం, సాయంకాలం రాత్రి వరకు కూడా చేస్తాం. మెడికల్ క్యాంప్ కూడా పెట్టాం. ఇది మేడం గారు పూర్తి సహకారంతో వాళ్ళ అభిమాన సంఘంగా కూడా మేము చేస్తున్నాం అండి అది. అయితే హోమ్ మినిస్టర్ అనిత అభిమాన సంఘాలు కానీ ఈ భక్తులకి ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే గిరి ప్రదక్షిణ పాల్గొంటున్నారో వీళ్ళందరికీ శీత పానీయాలతో పాటు అన్నప్రసాదన చేస్తాము. అలాగే ఈ మెడికల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలిగినా వీళ్ళందరికీ అన్ని పంపిణీ అయితే చేస్తాం, అన్నీ రెడీగా ఉన్నాం. అదే అర్ధరాత్రి రేపు తెల్లవారు వరకు అయితే ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం అయితే ఇది కొనసాగుతూ ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ వాలంటీర్లు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వస్తున్నారు, పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అలా లక్షల భక్తులు అయితే ఇంకా వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి సరిపడా మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేసామని చెప్పి ఈ స్వచ్ఛంద సంస్థ వ్యక్తులు అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ఆనంద శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ సింహాచలం వద్ద నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.